హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్షత్రియ ఫుడ్స్. ఈవేళ మన రెసిపీ వచ్చేసి అరిసెలండి. పండగ దగ్గరలో వస్తుంది కదా, ఇంట్లో అందరూ పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. అందరి కోసం అరిసెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎంతోమందికి అరిసెలంటే చాలా ఇష్టం అండి, కాకపోతే నాకు పాకం సరిగ్గా తెలియదనో లేదంటే ఆయిల్లో వేయగానే ఇరిగిపోతాయని, సో ఇలాంటి చాలా రీజన్స్ నేను విన్నాను. అలాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా చేసే ప్రాసెస్ ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దామా. సో ముందుగా అరిసెలు కోసం నేను అర కేజీ బియ్యాన్ని ఇలా నానబెట్టుకున్నాను. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి, అంటే 10 నుంచి 12 గంటల పైనే నానింది ఈ బియ్యం అంతా కూడా. సో ఇలా నానిన బియ్యాన్ని మనం స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి, అంటే వాటర్ అనేది లేకుండా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. లేదు అంటే పొడి క్లాత్ మీదన్నా వేసి ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచేయాలి. 5 నిమిషాల తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మీకు రైస్ మిల్ ఏదైనా అవైలబుల్లో ఉంటే అందులో కూడా మీరు మెత్తగా ఆడించుకోవచ్చు. లేదు అంటే ఇలా మిక్సీ జార్లోనే మెత్తగా పౌడర్ చేసుకొని సన్నని జల్లెడతో మనం జల్లించుకోవాలి. అంటే పిండిలో ఎక్కడా కూడా చిన్న చిన్న మొరం లేకుండా మెత్తగా ఉండాలి పౌడర్ అనేది. సో నేను చూపిస్తున్న విధంగా ఇలా పౌడర్ అనేది మెత్తగా ఉంటేనే అరిసెలు చాలా బాగుంటాయి. సో తర్వాత బెల్లం క్వాంటిటీ ఏంటంటే 1/2 కేజీ రైస్కి 350 గ్రామ్స్ ఆఫ్ బెల్లం పడుతుందండి. కరెక్ట్గా సరిపోతుందండి, ఇంత కూడా ఎక్స్ట్రా అవసరం లేదు. మీరు కేజీ బియ్యాన్ని తీసుకుంటే 700 గ్రాముల బెల్లాన్ని తీసుకోండి. సో ఇలా 10 ml వాటర్ని బెల్లంలో యాడ్ చేసుకొని, నేనైతే తక్కువ వాటర్ని యాడ్ చేస్తున్నాను బేగా పాకం రావాలని. సో ఇలాగా 350 గ్రాముల బెల్లంలో ఒక 10 ml వాటర్ని యాడ్ చేశారు కదా. యాడ్ చేసిన తర్వాత బెల్లం అనేది బాగా కరుగుతుంది. కరిగిన తర్వాత మనం పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది ఎప్పుడూ లేతగా ఉండకూడదు, అలా అని ముదారుగా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. ఎప్పుడైనా లేతగా ఉంటే అరిసెలు విరిగిపోతాయి, ముదారుగా ఉంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి. మీడియం పాకం ఎలా ఉండాలి అంటే మనం పాకం తీయగానే చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగా ఉండాలి, అలా అని మరీ ముదారుగా కూడా ఉండకూడదు. సో నేను ఇలా చూపిస్తున్న విధంగా పాకం వస్తే సరిపోతుంది. వెంటనే ఇంకొకరి హెల్ప్ తీసుకొని ఈ తడి బియ్యం అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కలే ఈ పనిని చేయలేరు కాబట్టి ఇంకొకరి హెల్ప్ తీసుకుంటూ మీరు చేసుకుంటూ ఉండాలి. సో బియ్యం పిండి అనేది మనం ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే చిన్న చిన్న ఉండలు అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో పిండి అంతా కూడా లో ఫ్లేమ్లో బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ పిండి అంతా ఇంకొంచెం బాగా దగ్గరకు అయ్యేంత వరకు కూడా సిమ్లో ఇంకొక 2 నిమిషాల పాటు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి అనేది బాగా దగ్గరకు అయితే చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు అయ్యి బాగా థిక్గా ఉంటుందండి. అప్పుడు అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత చూసారా ఈ కన్సిస్టెన్సీ అనేది ఎంత థిక్గా ఉందో, ఇలా ఉంటేనే అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్లో ఉంటే బటర్ పేపర్ని యూజ్ చేయండి, లేదంటే గ్రాసరీస్ది ఏదైనా సరే థిక్ కవర్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. దానికి ఆయిల్ కానీ లేదంటే ఘీ కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న అరిసెల కింద ఒత్తుకోండి. అండ్ ఆయిల్ ఎప్పుడూ కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు. బాగా నూనె వేడెక్కిందంటే ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోండి. ఆయిల్ ఎప్పుడైనా బాగా వేడెక్కితే కలర్ బేగా వచ్చేస్తాయండి, లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లోనే 2 పక్కల కూడా బాగా ఫ్రై చేసుకోండి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో 2 పక్కల బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అరిసెల్ని ఆయిల్ అంతా కూడా కిందకు బాగా పోయేలాగా మనం ఇంకొక స్పూన్తో బాగా ఇలా నొక్కుంటూ ఉంటే అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా కిందకు వెళ్ళిపోతుంది. సో గుర్తుంచుకోండి, ఆయిల్ మాత్రం ఒక్కసారి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ప్రతి అరిసె వేసినప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే బ్యాక్కి ఫ్రంట్కి కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అరిసెలు అనేవి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం క్షత్రియ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.